హ్యాపీ హార్మోన్స్ మన బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని వాటి వల్లే మనకి ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ వస్తాయి అన్న విషయం తెలిసిందే కానీ అసలు ఆ హార్మోన్స్ ఏంటి అవి ఎన్ని అవి ఎలా పనిచేస్తాయో ఈసారి తెలుసుకుందాం డోపమైన్ దీన్ని రివార్డ్ రసాయనం అంటారు మనల్ని మనం సంతోషపరచుకోవటం ద్వారా ప్రతిఫలం రూపంలో ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్ కోసం ఏదైనా పనిని సమర్థవంతంగా ముగించాలి ఏదైనా సెల్ఫ్ కేర్ యాక్టివిటీ అంటే మీకు స్పోర్ట్స్ సిస్టమ్ అయితే ఒక రోజంతా గేమ్స్ ఆడటం లేదా అమ్మాయిలు అయితే బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవటం లేదా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే షాపింగ్ చేయటం ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా డోపమైన్ మైండ్ రిలీజ్ అవుతుంది ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తూ తిన్నప్పుడల్లా డోపమైన్ మైండ్ రిలీజ్ అవుతుంది చిన్న చిన్న విజయాలకి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా డోపమైన్ మైండ్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ఆక్సిటోసిన్ ఈ పేరు కూడా ఈ మధ్యకాలంలో సార్లు వింటూనే ఉన్నాం దీన్ని లవ్ హార్మోన్ అంటారు మనసుని ఉల్లాసపరిచే ఈ హార్మోన్ ఉత్పత్తి కోసం ఏం చేయాలి అంటే పెంపుడు జంతువులతో ఆడుకోవాలి మనకిష్టమైన వాళ్ళతో కాసేపు అన్నీ మర్చిపోయి కబుర్లు చెప్పాలి అలాగే పసిపిల్లలతో ఆడుకున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది ఇక నచ్చిన వారితో చేతిలో చేయి వేసి నడిచినప్పుడు కూడా ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది ఇక కుటుంబ సభ్యులని మనకిష్టమైన వాళ్ళని హత్తుకున్నప్పుడు అలాగే ఎవరైనా మనల్ని అభినందించినప్పుడు కూడా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ హాస్పిటల్ హార్మోన్ అండ్ ఆర్ఫిన్ ఇది నొప్పి నివారిణి ఈ హార్మోన్ ఉత్పత్తి అయితే మనకి నొప్పి ఉన్నా కూడా తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట దీనికోసం మనం ఏం చేయాలి అంటే గట్టిగా నవ్వాలి ఎసెన్షియల్ ఆయిల్స్ని వాడాలి అలాగే నవ్వు తెప్పించే కామెడీ షోలని చూడాలి అలాగే రోజు డార్క్ చాక్లెట్ తిన్నా కూడా ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది ఇక ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా మనకి ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది ముఖ్యంగా ఎవరైనా సరే మానసిక వ్యధ డిప్రెషన్ యాంగ్జైటీ లవ్ ఫెయిల్యూర్ వంటి వాటితో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా శరీరంలో ఎండార్ఫిన్ రిలీజ్ అయ్యేలా చేసుకుంటే కనుక త్వరగా ఆ బాధ నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఆ తర్వాత హార్మోన్ సెరటోనిన్ ఇది భావోద్వేగాలని అదుపులో ఉంచుతుంది మామూలుగా లవ్లో ఉన్నా లేదంటే ఎగ్జామ్ టెన్షన్ ఉన్నా లేదంటే కుటుంబ కలహాలు ఉన్నా ఇలా జీవితంలో ప్రతి ఒక్కదానికి మనకు వచ్చేది ఫస్ట్ థింగ్ టెన్షన్ ఈ టెన్షన్ లేదా కోపం బాధ ఇవన్నీ అదుపులో ఉండాలి అంటే సెరిటోనిన్ బాగా ఉపయోగపడుతుంది మరి ఈ హార్మోన్ ఉత్పత్తి కోసం ధ్యానం చేయాలి కోపం వస్తే బాగా పరిగెత్తాలి ఎండ సోకనివ్వాలి ప్రకృతిలో పచ్చగడ్డి మీద నడవాలి అలాగే స్విమ్మింగ్ చేయాలి సైకిల్ తొక్కినప్పుడు కూడా సెరటోనిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ అయ్యే చిన్న చిన్న సెల్ఫ్ కేర్ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాము అంటే మనం ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు